మన తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వస్తూనే ఉంటాయి, వాటికి శుభంకర్ పడుతూనే ఉంటాయి. అలానే ఎందరో ఆర్టిస్టులు కన్నడ, మలయాళం, తమిళ్, ఇలా అన్ని భాషల వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రం భాషతో సంబంధం లేకుండా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇక అలాంటి వారిలో కొంతమంది కొన్ని కారణాల వల్ల తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయబడ్డారు. వారెవరు ఈ వీడియోలో చూద్దాం. పల్లవి గౌడ కేవలం 19 ఏళ్లకే పసుపు కుంకుమ అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది. ఆ సీరియల్ ద్వారా తన అందం అభినయంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ పాపులారిటీకి ఈమెకు వరుస సీరియల్ అవకాశాలు వచ్చాయి. దానిలో భాగంగా ఈటీవీలో ప్రసారమైన సీరియల్ సావిత్రి ప్రాజెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఆ సీరియల్ చేస్తున్న సమయంలోనే మరే ప్రాజెక్ట్ చేయకూడదని నిర్మాతలు వెల్లడించారు. దానితో అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసింది. కానీ ఆ సీరియల్ చేస్తున్న సమయంలో నిర్మాతకు పల్లవికి గొడవలు తలెత్తాయి. షూటింగ్ చేస్తున్న పేమెంట్ సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఇక విసుగు చెందిన పల్లవి వాళ్లతో చెప్పకుండా సీరియల్ నుంచి తప్పుకుని కన్నడ సీరియల్స్ చేయడం మొదలుపెట్టింది. దానితో సావిత్రి నిర్మాత కేసు వేస్తే తెలుగు ఇండస్ట్రీ నుంచి పల్లవిని కొంతకాలం బ్యాన్ చేశారు. ప్రస్తుతం అయితే నిండు 100 ఏళ్ల సావాసం ఏవండో శ్రీమతి గారు సీరియల్స్ చేస్తూ తన హవాని కొనసాగిస్తుంది. ఇక మరొక నటుడు పల్లవితో పనిచేసిన అలీ రైజా. ఈయన కూడా పసుపు కుంకుమ సీరియల్తో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తర్వాత ఎన్నో సీరియల్స్లో నటించిన ఈయన మాటే మంత్రం సీరియల్ చేయడం మొదలుపెట్టారు. ఈ సీరియల్ చేస్తున్న సమయంలోనే అలీకి బిగ్ బాస్ తెలుగు సీజన్3లో పాల్గొనే అవకాశం వచ్చింది. దానితో సీరియల్ టీం ఆయనకు ఆ సీజన్ పూర్తి చేసుకునే వరకు షోలో పాల్గొనమని అవకాశం ఇచ్చారు. ఇక సీజన్ పూర్తయ్యాక స్టార్ మా వాళ్ళు మాత్రం 9 నెలలు మరే ఇతర ఛానల్లో కనిపించకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారు. దానితో మాటే మంత్రం సీరియల్స్కి డేట్స్ ఇవ్వలేకపోయాడు అలీ రైజా. ఇక అప్పటికే సీరియల్లో హీరో లేకుండా కథ సాగుతూ ఉంది. మరో 9 నెలలు అంటే ఎలా అని స్టార్మా ఛానల్ వారితో ముందే అగ్రిమెంట్ చేయించుకున్న విషయాన్ని చెప్పాలి కదా అని ఆగ్రహంతో తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కేసు వేస్తే అలీని 2 ఏళ్ల పాటు ఎలాంటి షో సీరియల్స్లో తీసుకోవద్దని అలీని బ్యాన్ చేశారు. మరో నటుడు చందన్ కుమార్. సావిత్రి గారి అబ్బాయి సీరియల్తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ సీరియల్ పూర్తయ్యాక కొంచెం గ్యాప్ తీసుకుని శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ ద్వారా మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. ఆ షూటింగ్ సెట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్తో గొడవ పడ్డాడు. షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను, అమ్మకి హెల్త్ బాగాలేదు, స్ట్రెస్ ఎక్కువైపోయి సెట్స్లో మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. కానీ అప్పుడు అక్కడికి షూటింగ్కి రమ్మని ఒక అసిస్టెంట్ నా దగ్గరికి వచ్చాడు. కానీ నేను కొంచెం 5 నిమిషాలు ఆగు అని చెప్తే ఆయన నా మాట వినలేదు. దానితో అతన్ని నేను నెట్టేశాను అని చందన్ చెప్పుకొచ్చారు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం చందన్ చాలా పొగరుగా ప్రవర్తించి నన్ను బండబూర్తులు తిట్టి టీం మొత్తంతో గొడవ పెట్టుకున్నాడని తెలియచేశాడు. దానితో తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చందన్పై సీరియల్ టీం మొత్తం కేసు వేశారు. ఇక దానితో చందన్ కుమార్ని జీవితకాలం పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. ప్రస్తుతం చందన్ కుమార్ తమిళ్, కన్నడ సీరియల్స్లో మాత్రమే నటిస్తున్నారు. ఎలాంటి సందర్భంలోనైనా సరే మన కోపమే మనకి శత్రువు, అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈ నటులను చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.